పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. కీలకమైన నందిగ్రామ్ సహా రాష్ట్రంలోని 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతుండగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 11:30 గంటల వరకు బెంగాల్లో 37.4% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాల నడుమ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ చేపడుతోంది ఎన్నికల సంఘం. బెంగాల్లోని నందిగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయకర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ నంబర్ 76లో ఓటేశారు. దేశమంతా నందిగ్రామ్ వైపు చూస్తున్నందున ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేసేందుకు రావాలని కోరారు. తొలిదశ తరహాలోనే రెండో దశలోనూ బీజేపీదే పైచేయి అని ధీమా వ్యక్తం చేశారు. దీదీ అనవసర రాద్ధాంతం కట్టబెట్టి శాంతంగా ఉండాలని ఎద్దేవా చేశారు. गुंडागर्दी मत कीजिए, थोड़ा शांत रहिए. और पर्सनल अटैक प्रधानमंत्री को फिल्ली लैंग्वेज कहता है साला, तो ऑन रिकॉर्ड हुआ ये बात, मेरा नहीं, साल दो बार काल मुझे नाम लेकर बताया. ऐसे अब बंगाल की मसीहा की नाते थोड़ा संयम बरतना चाहिए. 66 ईयर्स ओल्ड आंटी है, आंटी को थोड़ा शांत रहना चाहिए. బెంగాల్ రెండో దశలో పలుచోట్ల తృణమూల్ బీజేపీ కార్యకర్తల వాగ్వాదంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేశాపూర్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇదే ప్రాంతంలో బీజేపీ నేత తన్మయ్ ఘోష్ కార్పై దాడి జరిగింది. అలాగే నందిగ్రామ్లో ఒక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపింది. మరోవైపు పోలింగ్ ప్రారంభమవడానికి కొన్ని గంటల ముందు కేశాపూర్లో ఒక తృణమూల్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. హరిహర్ చెక్ ప్రాంతానికి చెందిన ఉత్తమ్ దొలాయిని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి చంపారు. బీజేపీ కార్యకర్తలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు 7 ని అరెస్ట్ చేశారు.